టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు కఠోర సాధన చేస్తూనే మరోవైపు కాస్త సమయం దొరికినప్పుడు కంగారుల గడ్డను అలా చుట్టేస్తున్నారు. ఇక రెండో టెస్టు విజయానంతరం భారత జట్టు 2 రోజుల హాలిడేను ఎంజాయ్ చేసింది. అయితే నూతన సంవత్సరం సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్కి వెళ్లారు. అక్కడ ఎంచక్క భోజనం చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కరోనా రూల్స్ బ్రేక్ చేయడంతో వారిపై చర్యలు తప్పేలా లేవంటున్నారు. విషయంలోకి వెళితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ని బయోసెక్యూర్ బబుల్ వాతావరణంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు టీమ్ స్టాఫ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బబుల్ ని దాటి వెలుపలికి వెళ్లకూడదు. ఒకవేళ వెళితే మళ్లీ క్వారంటైన్, కరోనా వైరస్ పరీక్షల అనంతరమే బబుల్లోకి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే సిడ్నీ టెస్టు ముంగిట బయో బబుల్ ని దాటి టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, నవదీప్ సైని ఓ రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ తిన్నారు. దీంతో ఈ నలుగురు బబుల్ రూల్స్ బ్రేక్ చేసినట్లయింది. సిడ్నీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం మెల్బోర్న్ లోనే 2 జట్లు బస చేస్తున్నాయి. సిడ్నీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో మ్యాచ్ కి 3 రోజుల ముందు మాత్రమే 2 జట్లు అక్కడికి వెళ్లనున్నాయి. అంటే 4వ తేదీన 2 జట్లు సిడ్నీ చేరుకుంటాయి. ఈలోపే భారత ఆటగాళ్లు 4 బయోసెక్యూర్ బబుల్ రూల్స్ బ్రేక్ చేశారు. రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ తినడమే కాకుండా అక్కడ ఓ అభిమానికి హగ్ కూడా ఇచ్చారు. ఇది బబుల్ నియమాలకు విరుద్ధం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. వీరిపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.